సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంబేద్కర్ చౌరస్త వద్ద డబుల్ బెడ్రూమ్ అర్హుల మహాధర్ణ నిర్వహించారు. గతంలో మహాతి ఆడిటోరియంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్ అధికారులు రాజకీయ నేతల ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ డ్రా తీసి లబ్దిదారుల పేర్లు ప్రకటించారు. దాదాపు 11 నెలల క్రితం డబుల్ బెడ్రూమ్ వచ్చిన వారి ఆనందం వర్ణనాతీతం కానీ వారి ఆశలు అడియాశలు అయ్యాయి. డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులకు వచ్చిన గృహాల్లో మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలు నివసిస్తున్నారు. వారు ఖాళీ చేయడం లేదు, డబుల్ బెడ్రూమ్ వచ్చిన వారు వెళ్లడం లేదు. కాగా ఈ రోజు డబుల్ బెడ్రూమ్ అర్హులు గజ్వేల్లో భారీ మహాధర్ణ నిర్వహించారు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు వాళ్ళకు సర్టిఫికెట్స్ లిస్ట్ అనౌన్స్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్పేసి లబ్ధిదారులు వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. దీనికి సంబంధించి సంబంధిత అధికారులను ఆర్డీఓ గారిని పిలిపించి లబ్ధిదారులకు హామీ ఇప్పించడం జరిగింది. అక్కడ ఎవరెవరికైతే అర్హులైన వారికి ఎవరైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు సర్వే చేసి అది తొందరలోనే వాళ్ళకు ఆ లబ్ధిదారులకు ఇంతకుముందు ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు వాళ్ళకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పారు. ఈ సందర్భంగా నేను లబ్ధిదారులకు మిగతా వాళ్ళకు మా మనవి పోలీస్ తరఫున మనవి ఏంటంటే ఏ రకమైనటువంటి రూమర్లు కానీ లేకుంటే ఏ రకమైనటువంటి రకరకాలైనటువంటి రూమర్లు వస్తున్నాయి, రకరకాలైనటువంటి ఒకరికొక క్యాన్సిల్ అవుతుంది అనుకుంటే ఇదైతే అదైతే చెప్పేసి రకరకాలైనటువంటి రూమర్లు వస్తున్నాయి. దయచేసి ఆ రూమర్లను నమ్మకుండా వాళ్ళే వారు చాలా క్లియర్గా చెప్పినారు. ఏమని సర్వే జరుగుతుంది, ఆ సర్వే ప్రకారం వాళ్ళ ఉన్న వాళ్ళని వెకేట్ చేయించి ఈ లబ్ధిదారులకు తప్పకుండా తొందరగానే అలాట్ చేయించేస్తామని చెప్పి చెప్పినారు. కాబట్టి నేను యంత్రాంగానికి లబ్ధిదారులకు మధ్య ఫెసిలిటేట్ చేస్తూ వారధిగా పనిచేస్తూ లబ్ధిదారుల తరఫున గవర్నమెంట్ కానీ యంత్రాంగాన్ని కానీ వాళ్ళకు తొందరగానే ఇల్లు చేయలేక కృషి చేసి సమస్యను పరిష్కారం చేసి